బోయిన్పల్లి మండల కేంద్రంలో మండల తెరాస పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభించిన సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం తెరాస పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం వైస్ ఎంపీపీ నాగయ్య జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగవద్దని ఆలోచించి విప్లవాత్మకమైన రెవెన్యూ మార్పులకు శ్రీకారం చుట్టి వ్యవసాయ భూములు వ్యవసాయ ఇతర భూములు వేరువేరుగా ధరణి వెబ్సైట్స్ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ధరణి అనేది ఈరోజు అందుబాటులోకి వస్తుంది. మామూలు రైతులకు అందరికీ ఎంతో ఇప్పుడు మనకు మొత్తము ఇక్కడి నుండి అన్ని రిజిస్ట్రేషన్లు కానీ అన్నీ మన ఎంఆర్ఓ ఆఫీసులు జరుగుతాయి కాబట్టి మన రైతులకు ఎలాంటి జర ఖర్చు అనేది లేకుండా చేయడానికే ఇది చేసిండ్రు. అందుకని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మరియు మన మండల తరఫున మా టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై తెలంగాణ. ధరణి వెబ్సైట్ను ప్రారంభించిన మన దేశం ముఖ్యమంత్రి గారికి చిన్న సన్నకారు రైతుల తరఫున బోయిన్పల్లి గ్రామ ప్రజల తరఫున మరియు మన టీఆర్ఎస్ నాయకుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క రైతులు చిన్న సన్నకారు రైతులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ధరణి వెబ్సైట్ను ప్రారంభించడం జరిగింది. అది ఈ రోజు నుంచే అమలు కావడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఇక ముందు ఎలాంటి భూమికి అవకతవకలు జరగకుండా ఉండడానికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనందరం వారికి ఎల్లవేళ కృతజ్ఞత ఉండాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీద కొల్లే ధరణి పోల్ వల్ల ప్రారంభించినారు. వారు అసెంబ్లీనే రెవెన్యూ చట్టాన్ని సవరణ చేస్తూ విఆర్ఓ వ్యవస్థను రద్దుపరుస్తూ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని రైతులు ఎవరు కూడా బోయిన్పల్లి మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి గ్రామంలో కూడా సీఎం గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సీఎం ఉంటే మాకు ఎలాంటి బాధలు లేకుండా మేము మా భూమి మేము దున్నుకొని మేము నిశ్శబ్దంగా పంటలు పండించుకొని జీవించవచ్చనే ఆలోచన కొద్దికి ప్రజలు ఉన్నారు. అందుకని మరొక్కసారి మా మండలి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. జై కేసీఆర్.